సంభవం నీ ఐదుగురిని స్వయంగా నేను నా చేతులతో వధించాను మూర్ఖుడివి నీవు అశ్వత్థామ పరమ మూర్ఖుడివి ఓ బ్రహ్మాస్త్రమా ఈ పాండవుల వంశాంకురాన్ని హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో క్లిప్ ని మహాభారతం సీరియల్ నుండి తీసుకున్నాం ఇందులో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు చూసేద్దాం రండి నేను మీరు అంత్యక్రియలను చూడలేను సుభద్ర ఎవరైనా నా పాడను సిద్ధం చేయండి ఎవరైనా వచ్చి నా చిత్రను వెలిగించండి ప్రతివింద్య లేచి నా చిత్రను వెలిగించు తండ్రి ప్రతివింద్య సుతసేన లేవండి లేవండి ముందు అభిమన్యుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ ఐదుగురు నన్ను విడిచి వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఇంకెవరి కోసం జీవించాలి వెళ్ళిపోయారు సుభద్రంగా ఉండక్క ఇలా నీవు ధైర్యం కోల్పోవడం ఉచితం కాదక్క మీకోసం మన వారసుడు ఉత్తర గర్భంలో పెరుగుతున్నాడు నీవు ధైర్యంగా ఉండక్క మన మనమడి పెంపకల్లో మనం మన జీవితాన్ని గడుపుదాం వాణ్ణి పెంచడంలో మనం మన పుత్రులను స్మరించుకుందాం అక్క నీవు ధైర్యంగా ఉండు ఇలా నువ్వు దుఃఖించకు అశ్వత్థామా ఒక విష సర్పాన్ని స్వేచ్ఛగా వదిలేశాము అదే ఈనాడు కాటు వేసింది అగ్రజ వానికి దండన అవశ్యం లభిస్తుంది వారందరినీ దండించటం మన ధర్మం మన ధర్మాన్ని అసంపూర్తిగా విడిచినందుకు ఇంతటి భయానక పరిణామం ఉంటుందా మన పుత్రుల చితిని వెలిగించే ముందే ఆ దుర్మార్గుల చితి రగులుతుంది మిత్రమా దుర్యోధన జీవితంలో నీవు కోరుకున్న చిరకాల స్వప్నం ఫలించింది ఈరోజు పాండవులు మరణించిన తరువాతనే నీవు ప్రాణాలు విడిచావు మిత్రమా శాస్త్రానుసారం మృత్యువు అంతిమ క్షణంలో ఎవరికైనా హృదయం ఆనందంతో నిండి ఉంటే వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది మిత్రమా నాకు నమ్మకం ఉంది చిరకాలం వరకు నీకు స్వర్గంలో సుఖం ప్రాప్తిస్తుంది మిత్రమా ఈ అగ్నిలో ఇందులో నీ క్రోధంలోని తాపం నా మైత్రిలోని ప్రకాశం నిండి ఉన్నాయి దీనితో నేను నీకు అగ్ని సంస్కారం చేస్తున్నాను మిత్రమా Thank you.
దుర్యోధనుడు మాకు శత్రువు కావచ్చు, కానీ మాకు సోదరుడు అశ్వత్థామ. వాణి చితిని నీ వంటి పాపాత్ముని చేతులలో మలినం కానివ్వను అశ్వత్థామ. అసంభవం. నీ ఐదుగురిని స్వయంగా నేను నా చేతులతో వధించాను. మూర్ఖుడివి నీవు అశ్వత్థామ, పరమ మూర్ఖుడివి. నీవు హతమార్చిన వారు, వారు మా పుత్రులు. నీవు మమ్ము వధించి ఉంటే మేము బహుశా నిన్ను క్షమించి ఉండవచ్చు. పితృలోకాలకు వెళ్లి నిన్ను ఉద్ధరించేందుకు ప్రార్థన చేసేవారము. కానీ నీవు చేసిన ఈ మహాపాపానికి నీకు ఎప్పటికీ ముక్తి లభించదు అశ్వత్థామా. నేను మీ పుత్రులందరినీ హతమార్చానా? నీ పుత్రులందరినీ హతమార్చాను యుధిష్ఠిర, మీ వంశం నిర్వంశమైంది. అయితే మీ అందరినీ వధించడం కంటే ఉత్తమ కార్యాన్ని చేశాను నేను. మిత్రమా దుర్యోధన, చూసావా మిత్రమా దుర్యోధన, నేను మీ శత్రువులకు జీవించి ఉండగానే నరక యాతనను చూపించాను. వీరి వంశాన్నంతటిని నేను నిర్మూలించాను మిత్రమా. నేను మరణించానన్న వార్త విన్నంత మాత్రాన దుఃఖంతో కంపించిపోయిన మా పితృదేవుని చూశాను నేను. కానీ వీరికి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వీరి పుత్రులందరినీ నేను హతమార్చాను. వీరందరినీ నేను నిర్వంశీయుల్ని చేశాను. ఇక ఆఖరికి విజయం నా మిత్రుడు దుర్యోధనుడికే దక్కింది. అధర్మానికి ఎప్పటికీ విజయం లభించదు మూర్ఖుడా. ఇక ధర్మం ఉత్తర గర్భంలో పెరుగుతోంది. ఇప్పుడు నేను నీ దేహాన్ని ఖండ ఖండాలుగా చేసి నిన్ను హతమారుస్తాను అశ్వత్థామ. నీలోని అణు అణువు బాధతో కంపిస్తుంది అశ్వత్థామ. మూర్ఖులైన పాండుపుత్రులారా, మీరు నన్ను హతమార్చలేరు, హతమార్చలేరు. దుర్మార్గులారా, మీలో ఎవ్వరిని నేను హతమార్చను, కానీ మీకు మృత్యు అనుభవాన్ని అవశ్యం కలిగిస్తాను. ఏమన్నావు భీమా నీవు? మీ వంశాంకురం ఉత్తర గర్భంలో పెరుగుతోందనా? ఆ వంశాంకురాన్ని నాశనం చేస్తాను నేను. ఆగు అశ్వత్థామ.
ఇప్పుడే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను. ఓ బ్రహ్మాస్త్రమా, ఈ పాండవుల వంశాంకురాన్ని నాశనం చెయ్యి. వీరి వంశాంకురాన్ని సర్వనాశనం చేసి సంతృప్తి చెందు. చూసారు కదా గైస్, పాండుపుత్రులను చంపేసిన తర్వాత అశ్వత్థామ దుర్యోధనుడు చితిని వెలిగిస్తున్నట్టు ఈ సీరియల్ లో చూపించారు. కాకపోతే స్టోరీ ఇంకోలా ఎలా ఉంటుందంటే, పాండుపుత్రులను చంపేసిన తర్వాత అశ్వత్థామ వ్యాస మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు. అయితే అప్పుడు పాండుపుత్రులు అశ్వత్థామను వెంబడించి తన వెంటే వస్తారు. కాకపోతే అక్కడ అశ్వత్థామ మెడిటేషన్ చేస్తున్నట్టు నటిస్తూ ఉంటాడు. పాండుపుత్రుడు చూసి ఓ అశ్వత్థామకు బుద్ధి వచ్చినట్టుంది, అందుకే తపస్సులు నీలమైపోయాడని అనుకుంటారు. మీ అశ్వత్థామ చేసిన తప్పుకు తనకి ఎలాగైనా శిక్ష పడాలి అని చెప్తారు. సో ఆ విధంగా అశ్వత్థామకు అండ్ పాండవులకు మధ్య సంభాషణ జరుగుతున్న సమయంలో శ్రీకృష్ణుడు వస్తాడు. అప్పుడు అశ్వత్థామ పాండవుల వంశాన్ని ఎలాగైనా నాశనం చేయాలని బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాడు. అయితే పాండవులకు భయం వేస్తుంది, ఎందుకంటే తన వంశాంకురం నశించిపోతుంది అని. శ్రీకృష్ణుడు కూడా అక్కడికే వస్తాడు. సో శ్రీకృష్ణుడు వచ్చిన తర్వాత ఏమంటుందంటే, శ్రీకృష్ణుడు కూడా అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రానికి ప్రతికూలంగా అర్జునుడిని కూడా బ్రహ్మాస్త్రం వేయమని చెప్తాడు. ఇంకో మార్గం లేక అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. సో దీని తర్వాత స్టోరీ ఏంటో మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో చూద్దాం. అండ్ అంతే గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మహాభారత వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.